Hi students, welcome to the classes. Let us start our episode. This is basically and purely on cost accounting of BCom Computers 5th semester 3rd year starting. First one, materials. Materials, okay fine. Second chapter kabatti ఇంకా అదిలే స్టార్ట్ చేద్దాం. చాప్టర్ నెంబర్ 2 మెటీరియల్స్ బేసికల్ కింద నుంచి మనకి 12 + 12 + 24 మార్క్స్ వస్తాయి. అది ఓల్డ్ ప్యాటర్న్, న్యూ ప్యాటర్న్ అయితే 30 మార్క్స్ ఫిక్స్. ఓకే ఫైన్. ఇందులో నుంచి మనకి బేసికల్ గా మెటీరియల్స్ కాబట్టి ఫస్ట్ వన్ స్టాక్ లెవెల్స్, సెకండ్ వన్ లిఫో ఫిఫో మెథడ్స్. 5 మార్క్స్ కో 4 మార్క్స్ కో ఈవోక్యూస్ వస్తాయి. ఓకే ఫైన్. ఫస్ట్ స్టాక్ లెవెల్స్ ఇదో. ఇందులో క్వశ్చన్లో ఏదన్నా అడగమే, కానీ స్టార్ట్ చేయాల్సింది రీఆర్డరింగ్ లెవెల్ దగ్గర నుంచి. ఫస్ట్ రీఆర్డరింగ్ లెవెల్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత మినిమం మ్యాక్సిమం. రీఆర్డర్ లెవెల్ మినిమం మ్యాక్సిమం రీఆర్డర్ లెవెల్ ఫార్ములా మ్యాక్స్ ఇంటూ మ్యాక్స్, మ్యాక్స్ కన్జంప్షన్ ఇంటూ మ్యాక్సిమం రీఆర్డర్ పీరియడ్. నెక్స్ట్ వన్ మినిమం స్టాక్ లెవెల్. రీఆర్డర్ లెవెల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం, మైనస్ నార్మల్ యూసేజ్ ఇంటూ నార్మల్ రీఆర్డర్ పీరియడ్. యూజ్ ఇయర్ ఫోన్స్ ఫర్ బెటర్ క్వాలిటీ. మ్యాక్సిమం స్టాక్ లెవెల్ ఇది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? రీఆర్డర్ లెవెల్ ప్లస్ రీఆర్డర్ క్వాంటిటీ. అంటే రీఆర్డర్ క్వాంటిటీ క్వశ్చన్ ఇస్తాడు, రీఆర్డర్ లెవెల్, రీఆర్డర్ క్వాంటిటీ ఇస్ ఆల్సో నోన్ యాస్ ఈఓక్యూ. ఓకే, ఈఓక్యూ మైనస్ మినిమం ఇంటూ మినిమం. ఇక్కడ చూడండి, రీఆర్డర్ లెవెల్ మ్యాక్సిమం మ్యాక్సిమం, మినిమంలో నార్మల్ నార్మల్, మ్యాక్సిమంలో మినిమం మినిమం. నెక్స్ట్ యావరేజ్ స్టాక్ లెవెల్. ఇందులో మినిమం స్టాక్ లెవెల్ ప్లస్ 1/2 ఇంటూ రీఆర్డర్ క్వాంటిటీ. ఓకే, నేను వాల్యూమ్ హై పెట్టుకోను బెస్ట్. యావరేజ్ స్టాక్ లెవెల్ ఈక్వల్స్ టు మినిమం, యావరేజ్ స్టాక్ లెవెల్ ఈక్వల్స్ టు మినిమం స్టాక్ లెవెల్ ప్లస్ 1/2 ఇంటూ రీఆర్డర్ క్వాంటిటీ. డన్. నెక్స్ట్ డేంజర్ లెవెల్. మ్యాక్సిమం అడగడు ఇది, బట్ ఫార్ములా చూడండి, యావరేజ్ రేట్ ఆఫ్ కన్జంప్షన్ ఇంటూ ఎమర్జెన్సీ డెలివరీ టైం. డన్. ఈఓక్యూ ఫార్ములా ఇక్కడ 2 వీక్ కాదు, ఇక్కడ వస్తుంది. UOQ is equals to whole under root of 2CO by I. C అంటే నమ్మ కన్జంప్షన్, O అంటే ఆర్డరింగ్ కాస్ట్, I అంటే ఇంట్రెస్ట్ పేమెంట్, ఆర్ క్యారింగ్ కాస్ట్ ఇంటూ ప్రైస్. డన్. C అంటే కన్జంప్షన్. లోపల అంతా సింప్లిఫై చేశాకనే హోల్ అండర్ రూట్ పెట్టాలి. డన్. ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మిస్చేంజెస్ ప్రాబ్లమ్స్ ఉందా ఇలాంటివి. టోటల్ ఆర్డరింగ్ కాస్ట్ ఇట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, ఆర్డరింగ్ కాస్ట్ పర్ ఆర్డర్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్. నెక్స్ట్ నెంబర్, టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇన్ ఇయర్. ఇప్పుడు కన్జంప్షన్ బై ఈఓక్యూ. టోటల్ క్యారింగ్ కాస్ట్ అడిగింది అనుకోండి, యావరేజ్ స్టాక్ ఇంటూ ఐ అంటే ఇన్వెస్ట్మెంట్, టోటల్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్, అమౌంట్ పే టువర్డ్స్ పర్చేజెస్, ఆర్డరింగ్ కాస్ట్, క్యారింగ్ కాస్ట్. ఐ అంటే ఇది అక్కడ చేసుకోవచ్చు, క్యారింగ్ కాస్ట్ ఇంటూ ప్రైస్, క్యారింగ్ కాస్ట్ ఇంటూ ప్రైస్. అమౌంట్ పే టువర్డ్స్ పర్చేజెస్ అంటే పర్చేస్ ప్రైస్ ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్,
10 goods in 50 rupees coming in. So 10 into 50, 500. Okay. అప్పుడు ఇది టోటల్ పర్చేసెస్ డన్. ఇక్కడతోటి బేసిక్స్ అయిపోయింది. ఇంప్లిమెంటేషన్లోకి వద్దాం. ఇందాక చెప్పినా కదా ఈఓక్యూస్ ఇచ్చిండు ఆర్డర్ లెవెల్స్ అని. ఇప్పుడు ఆర్డర్ లెవెల్స్ సొల్యూషన్ మినిమం యూసేజ్ ఇది, మినిమం కన్జంప్షన్, మ్యాక్సిమం కన్జంప్షన్, నార్మల్ కన్జంప్షన్. మినిమం పీరియడ్ మ్యాక్సిమం పీరియడ్ ఇస్తాడు, నార్మల్ ఇవ్వడు. ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? 2 + 4 / 2 అంటే యావరేజ్ ఇస్తాం. 2 కి 4 కి యావరేజ్ 3 కదా. అందుకని ఇది ప్రీ ఆర్డర్ క్వాంటిటీ క్వశ్చన్లో మెన్షన్ చేస్తాం, లేదా ఈఓక్యూ మెథడ్లో ఫైండ్ చేయాలి. మ్యాక్స్ కన్జంప్షన్ దొరికింది, ప్రీ ఆర్డర్ లెవెల్ ఫార్ములా మ్యాక్స్ మ్యాక్స్ కదా. 1000 × 4 = 4000. మినిమం స్టాక్ లెవెల్ ఫార్ములా ప్రీ ఆర్డర్ లెవెల్ మైనస్ నార్మల్, నార్మల్ నార్మల్ యూసేజ్ ఉంటే నార్మల్ కన్జంప్షన్. ప్రీ ఆర్డర్ లెవెల్ ఎంత ఇప్పుడే ఫైనల్ చేసినాం, 4000. నార్మల్ నార్మల్ 3 × 7 = 2100. 4000 - 2100 = 19100 units. నెక్స్ట్ మ్యాక్సిమం లెవెల్. మ్యాక్సిమం లెవెల్ అంటే ఏంటి? మినిమం మినిమం కానీ రీఆర్డర్ లెవెల్ ప్లస్ రీఆర్డర్ క్వాంటిటీ మైనస్ మినిమం మినిమం. ఇక్కడ చూడండి స్టెప్ బై స్టెప్ ఒకటి పేర్కొనిస్తుంది. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉంటాయి, ఇక్కడ 4 ఉంటాయి. సో గుర్తుపెట్టు మ్యాక్సిమం అంటే 4 ఉంటాయి. జస్ట్ అలా గుర్తుపెట్టుకోవడానికి నెక్స్ట్ 4000 + 1000 ఇది క్వశ్చన్లో ఇచ్చాడు. ఇది మనం ప్రీవియస్గా ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం 1000 + 4000 = 5000 - 600 = 4400. క్లియర్? నెక్స్ట్ వన్ డి, యావరేజ్ స్టాక్ లెవెల్ = మినిమం స్టాక్ లెవెల్ ప్లస్ 1/2 × ప్రీ ఆర్డర్ క్వాంటిటీ = మినిమం స్టాక్ లెవెల్ ఎంత? 1900. మనీ 500 చేసాం. ఎస్, 1900 యూనిట్స్ వచ్చినాయి ఇక్కడికి. ఎట్లా ఫైనల్ డిసిషన్? మినిమం సో 1900 + 1/2 × 1500 టోటల్ 2400. ఇక్కడతోటి స్టాక్ లెవెల్స్ కంప్లీటెడ్. నౌ ఈఓక్యూ, ఈఓక్యూ ఫార్ములా ఏం చెప్పిన? √2COI కదా. సి అంటే కన్జంప్షన్, ఓ అంటే ఆర్డరింగ్ కాస్ట్, ఐ అంటేనేమో క్యారింగ్ కాస్ట్ అంటే ప్రైస్ పర్ యూనిట్. అంటే 20 × 2CO/I 2 × 600. ఐ చెప్పిన కదా 20% of 20 అంటే 4. 2 × 600 × 12 అంటే ఆర్డరింగ్ కాస్ట్ ÷4 3600. అండర్ రూట్ పెడితే 60 units. ఈ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ ఈస్ 60 units. క్లియర్? నౌ ఈఓక్యూస్, ఈఓక్యూ ఫార్ములా చూసాం కదా. సో ఇక్కడతోటి ఈఓక్యూ కంప్లీటెడ్. నౌ లీఫో ఫీఫో బిట్ ఎవరేజ్ సెమ్.
Yes. Now LIFO, FIFO, weighted average, and simple errors method. First, LIFO method. LIFO method and TNT. Sorry, FIFO method. And TNT. First in, first out. And Munda Chinde, Munda Bayati Compista. Kadam. E method lo. First to manam, balance is eminent to enter chest call. Balance 100 units, 10 rupees per unit. Clear and position. And the main thing, every day tarvata, manam differentiation kosam lines draw chesukunte examiner ki manaki confusion undadu. Chudandi avi kuda etlani cheptam. January 1st balance ichindi aa date link ee transactions lo balance dagara 110,000. ఇక్కడ కాలమ్స్ ఎన్నుకోవాలి చూడండి. ఫస్ట్ డేట్ కాలమ్, తర్వాత రిసీవ్డ్ నథింగ్ బట్ పర్చేజెస్, ఇష్యూస్ నథింగ్ బట్ సేల్స్, బ్యాలెన్స్. ఎవ్రీ సబ్ కాలంకి 4 columns ఉండాలి. బ్యాలెన్స్ ఒక్కదానికి 3 columns ఉండాలి. ఓకేనా? ఇష్యూస్కి 4 ఉంటాయి, రిసీవ్డ్కి 4 ఉంటాయి. పర్చేజ్ ఆర్డర్ నెంబర్, క్వాంటిటీ. Quantity is nothing but units, unit cost, individual cost, total. దీనికి మల్టిప్లై క్వశ్చన్ ఇది ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ జనవరి 15th 40 గుడ్స్ కొన్నాడు, రేట్ వచ్చేసి 11 rupees పర్ యూనిట్. 40 × 11 = 440. డన్. 100 × 10,000 ప్రీవియస్ది. 40 × 11 = 440 రీసెంట్ది. ఓకేనా? నెక్స్ట్ జనవరి 20 తర్వాత నెక్స్ట్ డేట్ ఏంటి? జనవరి 20 15 తర్వాత నెక్స్ట్ 20. ఇక్కడ దొరికి గీసేసినాం కదా. 20 అనేది ఇష్యూస్, 80 గుడ్స్ ఇష్యూ చేసినాడు. ఇక్కడ నుంచి ఇష్యూ చేస్తాడు. ఇది మెథడ్ చూసుకోండి, ఫీఫో మెథడ్. ఫస్ట్ ఇన్ కాబట్టి ఇది 100 నుంచి 80 గుడ్స్ ఇష్యూ చేసింది. రిమైనింగ్ ఎంత? 20. సో 20కి 100 నుంచి 80 ఇక్కడ, రిమైనింగ్ 20 ఇక్కడ. సపరేట్ సపరేట్ వేసుకోవాలి, కలపద్దు. 20 40 10 11 200 440. డన్. నెక్స్ట్ ఫిబ్రవరి 10 నెక్స్ట్ డేట్ 50 గుడ్స్ ఇష్యూ చేసిన. ఇక్కడ నుంచి చేసిందో మనకి చెప్పాలి. చూడండి, ప్రైస్ మెన్షన్ చేయడు, మనమే కనుక్కోవాలి. ఫిఫ్టీ కదా ఫస్ట్ స్లాట్, ఇంకా 20 ఉన్నాయి. ఆ 20ని ఇక్కడ పంపించేస్తుంది. ఫస్ట్ ఇష్యూ చేసేస్తుంది. తర్వాత రిమైనింగ్ 10ని రీసెంట్గా తీసుకొచ్చాడు కదా. ఫస్ట్ స్లాట్ ఎంటీ, సెకండ్ స్లాట్లో ఉన్నాయి. ఆ 40లోకి వెళ్ళి 10 తీసుకుంది. రిమైనింగ్ 30 ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసాం. ఇక్కడతోటి సెకండ్ స్లాట్ ఏంటి, రీసెంట్ ప్రైజెస్ వేసుకోవాలి. ఏ స్లాట్ నుంచి తీసుకుంటే ఆ స్లాట్ ప్రైజెస్ వేసుకోవాలి. 13 × 11 = 330. నెక్స్ట్ ఫిబ్రవరి 25 కొన్నాడు, 16 × 12 = 720. రైట్. సో 30 ఫస్ట్ ఇయర్ ది, రిమైనింగ్ ది రీసెంట్ ది సెకండ్ ఇయర్. డన్. 30 60 11 rupees 12 rupees. 12 rupees ఇస్ ఫ్రమ్ రీసెంట్ ది. 330 720. నెక్స్ట్ మార్చ్ 10, సేమ్ ఇష్యూసే. సో మార్చ్ 10, ఓకే డన్, ఇష్యూసే కదా. వెయిట్, ఎంత మార్చ్ 10ది? 40 కదా. 40 ఇష్యూ చేయాలంటే ఇక్కడ ఫస్ట్ స్లాట్లో 30 ఉన్నాయి. ఫస్ట్ 30నే అమ్మేస్తాడు. తర్వాత ఆ 60లో నుంచి 10
10 అమ్ముతాడు బికాస్ మనకి 10 రిక్వైర్మెంట్ ఉంది. మనకి టోటల్ గా కావాల్సింది 40 మాత్రమే. సో 30 ఫస్ట్ స్లాట్ లో తీసేసుకుండు, 60 లో నుంచి రిమైనింగ్ 10 తీసేసుకుండు. 60 మైనస్ 10 50 కదా, ఆ 50 ని బ్యాలెన్స్ చేసుకుండు. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మార్చ్ 25 రీసెంట్ గా కొన్నాడు చూడండి, ఎంత 50 కదా. నేను ఎప్పుడు రీసెంట్ రీసెంట్ ఎందుకు వాడతానంటే, రీసెంట్ అంటే న్యూ వన్ ఇక్కడ మనకి మెయిన్, ఎందుకంటే డిఫరెన్షియేట్ చేసిన ఫస్ట్ సెకండ్ స్లాట్ అని. 50 రిమైనింగ్ కదా, ఆ రిమైనింగ్ది ఇక్కడికి వచ్చేసాయి. తర్వాత కొన్నాడు కదా, అప్పుడు మన ఇన్వెంటరీలోకి వెళ్ళిపోతుంది. సో ఇది 100 మిగిలింది కరెక్ట్గా. ఇది ఫీఫో మెథడ్. దీని మెయిన్ ఏమి ఏంటంటే, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, అంటే ఫస్ట్ వచ్చిందే ఫస్ట్ వెళ్ళిపోతుందని అర్థం. ఇక్కడతోటి క్లియర్ ఫీఫో మెథడ్, ఇక్కడతోటి క్లియర్. నెక్స్ట్ వన్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్. లీఫో మెథడ్ చెప్పుదాం. లీఫోమా, లీఫో మెథడ్ ఏంటంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, అంటే రీసెంట్గా వచ్చింది ముందు వెళ్ళిపోతుంది. ఫీఫో మెథడ్ అంటే ఏంటి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఫస్ట్ ఎప్పుడైతే కొన్నామో అదే పంపిస్తాం. ఎక్స్పైరీ డేట్ ఏదైతే అయిపోతుందో అదే కదా పంపిస్తాం ఎప్పుడైనా గ్రాసరీస్లో. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే రీసెంట్గా కొన్నది వెళ్ళిపోతుంది. లైక్ వైన్, వైన్ ఎంత ఓల్డ్ అయితే అంత వాల్యూ పెరుగుతుంది కదా. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వైన్, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గ్రాసరీస్. వెరీ గుడ్. నెక్స్ట్ అన్నిటికీ సేమ్, ఫస్ట్ ఎంట్రీ అన్ని దానికి సేమ్ ఉంటుంది, సెకండ్ ఎంట్రీ దగ్గర నుంచి డిఫరెన్షియేషన్ స్టార్ట్ అవుతుంది. బ్యాలెన్స్ కదా, 100 × 10 1000. సో డన్. నెక్స్ట్ జనవరి 15th ఏమైంది, 40 గూడ్స్ కొన్నాడు ద గ్రేట్ ఆఫ్ రూపీస్ 11. సో 14 × 11 440, ఇది 1, ఇది 2, ఇక్కడతోటి అయిపోయింది క్లోజ్ ఆఫ్ జనవరి 15th ట్రాన్సాక్షన్స్ ఎండెడ్. నెక్స్ట్ జనవరి 20 ఇష్యూ చేసాను, ఎన్ని 80 గూడ్స్ ఇష్యూ చేసాను కదా. ఇప్పుడు డిఫరెన్షియేషన్ స్టార్ట్ అవుతుంది చూడండి. లాస్ట్ అండ్ ఫస్ట్ కదా, లాస్ట్ ఏమొచ్చింది 40 వచ్చింది, అదే పంపించేస్తాం ఫస్ట్ 11 రూపీస్. తర్వాత రిమైనింగ్ 40ని ఫస్ట్ స్లాట్లో 40 ఉంది కదా, దాని ఫస్ట్ స్లాట్లో 100 ఉంది కదా, దాంట్లో నుంచి 40 పంపిస్తున్నాం. సో రిమైన్ 100 − 40 = 60. సో ఆ 60ని బ్యాలెన్స్ చేసుకున్నాం. వెరీ గుడ్. నెక్స్ట్ 80 అయిపోయింది. తర్వాత జనవరి 20 తర్వాత ఫిబ్రవరి 10 30 గూడ్స్ ఇష్యూ చేశాడు. 60 అయిపోయింది కదా ఇక్కడ, ఈ 60 బ్యాలెన్స్లో నుంచి 30 గూడ్స్ ఏదైతే ఉందో అది ఇష్యూ చేశాడు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ సెకండ్ లేదు, 60 లెన్స్ దట్ ఇష్యూ చేసిండు, 30 మిగిలింది, అది బ్యాలెన్స్ చేసుకున్నాడు సింపుల్. నెక్స్ట్ ఫిబ్రవరి 25 కొన్నాడు, 60 యూనిట్స్ కొన్నాడు, ప్రైజ్ వచ్చేసేసి 12 రూపీస్ ఈచ్. 60 కొన్నాడు, ప్రైస్ 12 ఈచ్ అంటే 70. 16 × 12 = 720. అంటే ఇప్పుడు ఏంటి, 60 రీసెంట్ ఇష్యూ చేయాలనుకుంటే 60 నుంచే చేసుకోవాలి. ఈ 60 అయిపోయిన తర్వాతనే పైన 30ని టచ్ చేస్తాం. సో నెక్స్ట్ డేట్లో ఎంత ఇష్యూ చేస్తున్నాడు, 40 ఇష్యూ చేస్తున్నాడు. ఆ 40ని ఇదిగోండి, ఆ 60లో నుంచి 40 ఇష్యూ చేశాడు. ఎట్ ద గ్రేట్ ఆఫ్ రూపీస్ 12 కదా, ఎందుకంటే అక్కడ 12 రూపీస్ ఉంది కాబట్టి 12 రూపీస్కి ఇష్యూ చేశాడు. 40 × 12 = 480. రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత మిగిలింది, ఫస్ట్ స్లాట్లో ఉన్న 30 అట్లానే ఉంది, వీ హ్యావెన్ టచ్డ్ ఇట్. సో 30, నెక్స్ట్ 60 − 40 = 20. 20 ఇక్కడ వేసుకున్నాడు, డన్. తర్వాత మార్చ్ 25 50 గూడ్స్ కొన్నాడు ఎట్ ద గ్రేట్ ఆఫ్ రూపీస్ 10 ఈచ్.
మార్చ్ 25 50 గుడ్స్ ఎట్ ద గ్రేట్ టెంపెస్ట్ 10. ఇలా డిఫరెన్షియేట్ చేసుకుంటే ఎగ్జామినర్కి ఈజీగా ఉంటుంది. 30, 20, 50. 30 ఇక్కడ ఉంది, 20 ఇక్కడ ఉంది, 50 రీసెంట్గా కొన్నాడు. సో 30 × 10 = 300, 20 × 12 = 240, 50 × 10 = 500. ఫిక్స్డ్. ఇక్కడతోటి ఫోర్ మెథడ్ కంప్లీటెడ్. టర్న్ నెక్స్ట్. వెయిటెడ్ యావరేజ్ మెథడ్ సేమ్, బ్యాలెన్స్ ఇక్కడే ఉంటుంది. కాలమ్స్ అన్నీ సేమే ఉంటాయి. జనవరి ఫిఫ్టీన్త్న 40 గుడ్స్ కొన్నాడు వాడు. ఎంత కాస్ట్? ఎట్ ద రేట్ ఆఫ్ రూపీస్ 11 ఈచ్ కాబట్టి 440. ఇక్కడ మనకి ప్రైస్ కాలం తోటి కన్సిడరేషన్ ఉండదు. జస్ట్ ఆ ప్రైజెస్ అమౌంట్ కోసం మాత్రమే మనం చూసుకుంటాం. మనం ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ప్రైజెస్ అనేవి క్యాలిక్యులేట్ చేయాలి. 40 గుడ్స్ 400 కదా 440, 100 + 40 = 440, 1000 + 440 = 1440, 1440 / 140. మనకు అప్పుడు ఇది ఆన్సర్ వస్తుంది. ఇది ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఇష్యూస్ అప్పుడు మనకి ఇవే ఈ అమౌంట్ తోటే ఇష్యూ చేయాలి. సో ఇష్యూ ఎంత? 80 గుడ్స్ ఇష్యూ కదా. 80 గుడ్స్ ఎట్ ద రేట్ ఆఫ్ రూపీస్ ఎంత? 10.286. 82.88. దెన్ ఈ అమౌంట్కి ఇష్యూ చేశాను. 140 - 80, 1440 - 822.88. ఇక్కడ బ్యాలెన్సెస్ ఇక్కడ వేసుకోవాలి. (617.12/60) 10.286 సేమ్ అమౌంట్ వస్తుంది. బికాస్ సేమ్ ప్రపోర్షన్ ఎట్లా తీసుకున్నాం కాబట్టి సేమ్ అమౌంట్ వస్తుంది. నెక్స్ట్ 30 గుడ్స్ ఇష్యూ చేసినాడు. ఇక్కడ ఫీఫోలి ఫుల్గా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కాదు, డైరెక్ట్ అమౌంట్ అన్నీ యాడ్ చేసేస్తాం. అమౌంట్ల నుంచి క్వాంటిటీల నుంచి డిడక్ట్ చేస్తే సరిపోతుంది. 60 నుంచి మళ్ళీ 30 కదా ఇష్యూ చేశాడు వాడు. సో అదే 30 డిడక్ట్ చేస్తాం. థర్టీ చేసిండు. రెగ్యులేట్ ఆఫ్ రూపీస్ ఎంత? రీసెంట్ ప్రైస్ 10.286. అదే ప్రైస్కి ఇష్యూ చేసింది కదా, 308 అవుతుంది. 60 - 30 = 17.12 - 308.58 = 308.54. రఫ్ ఫిగర్స్, డెసిమల్స్ అంత క్లారిటీగా చూడాల్సిన అవసరం. నెక్స్ట్ 60 గుడ్స్ కొన్నాడు ఆన్ February 25. ఎట్ ద రేట్ ఆఫ్ రూపీస్ 12 ఇచ్చంటే 720 అవుతుంది కదా. సో జస్ట్ యాడ్ 30 + 60, 308 + 720. సో ఫిగర్స్ ఇక్కడ నేను కనిపిస్తాయి. 30 + 60 = 90, 308 + 720 1028.54. ఈ అమౌంట్ డివైడెడ్ బై 90 చేస్తే మనకి ప్రైస్ వస్తుంది. అండ్ ఇది మ్యాండేటరీ ఫైండింగ్ అవుట్ ద యూనిట్ కాస్ట్ ఇన్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్ ఈస్ వెరీ మ్యాండేటరీ. ఇది వెరీ మ్యాండేటరీ. సో ఇప్పుడు ఎందుకంటే ఈ ప్రైస్ బేస్ చేసుకునే మనం ఇష్యూ చేస్తాం. నెక్స్ట్ మార్చ్ 10 ఇష్యూ చేస్తుంది. ఇన్ని 40 గుడ్స్ కదా, ద ప్రైస్ 11.42. 10.26 = 286 ఇక్కడ కన్సిడర్ కాదు, 11.42 కన్సిడర్. బికాస్ వాడు కొన్నప్పుడు రేట్స్ అనేవి చేంజ్ అవుతాయి, అందుకని ఆ రేట్ తోటి ఇష్యూ చేస్తుంది. సో 90 - 40 = 50 కదా.
Next, 1028 minus 457, 571. Kartoti, each chapter close. Next, March 25th, 50 goods cornered at a rate of rupees 500. 50 plus 50, 100. 571 plus 500, 1071. 1071 divided by 100, 10.714. ఇక్కడ మీకు క్వాంటిటీ సేమ్ ఉంటుంది, బట్ మెథడ్ మెథడ్కి ఇక్కడ ఉన్న అమౌంట్ చేంజ్ అవుతుంది. కావాలంటే ప్రీవియస్ మెథడ్లో 30, 20, 50 హండ్రెడ్ కదా, 3, 5, 1040 50, 50 హండ్రెడ్ కదా, 600, 500, 1100, 100, 500 ఇక్కడ డెసిమల్స్లోనే చేంజ్ ఉంటుంది, బట్ గ్యారంటీగా డిఫరెన్షియేషన్ అయితే జరుగుతుంది. ఇది స్టాక్ లెవెల్స్కి ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఇందాక నేను ఒక ప్రాబ్లం చేశా కదా, దాని సొల్యూషన్ ఇవే. నార్మల్గా ఒకసారి లుక్ ఇచ్చుకుంటే సరిపోతుంది. అండ్ నార్మలే ఇక్కడ మనకి నార్మల్ అనేది మెన్షన్ చేయడం, మినిమం ఇది, మ్యాక్సిమం ఇది పీరియడ్స్లో. ఇక్కడ మినిమం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, మినిమం కన్జంప్షన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే, అన్నిట్లోకి లోయెస్ట్ 300 ఉంది, ఇక్కడ అన్నిట్లోకి వెళ్ళి హైయెస్ట్ 1000 ఉంది. 300ని మినిమం కన్జంప్షన్ అనుకుంటాం, 1000ని మ్యాక్సిమం కన్జంప్షన్ అంటాం. నార్మల్ అంటే ఎట్లా, ఇవన్నీ యాడ్ చేసి డివైడెడ్ బై 12. 300 ప్లస్ 300, 500, 600, 800, 1000, 1000, 1000, 900, 600, 400 డివైడెడ్ బై 12 వేసుకుంటే మనకి నార్మల్ కూర్చునేది వస్తుంది, 700 వస్తుంది. కాబట్టి నార్మల్ లెవెల్ కూడా కంప్లీటెడ్. నెక్స్ట్ సింపుల్ యావరేజ్ మెథడ్ చెప్పాలి కదా, వెయిటెడ్ యావరేజ్ తెలిసింది, ఫీఫో తెలిసింది, లీఫో తెలిసింది, ఇప్పుడు సింపుల్ యావరేజ్ మెథడ్. సింపుల్ యావరేజ్ మెథడ్ కూడా సమ్వాట్ ఈజీనే, బట్ జస్ట్ అటెన్షన్ కావాలంత. సింపుల్ యావరేజ్ మెథడ్ అక్టోబర్ 1st ఓపెనింగ్ బ్యాలెన్స్ 400 at the rate rupees 8 per unit. 8 per unit వేసుకున్నాడు, 3000 ఓపెన్ బ్యాలెన్స్ అయిపోయింది. అక్టోబర్ 6th 200 యూనిట్స్ ఇష్యూ చేశాడు, సేమ్ 200 యూనిట్స్ ఇష్యూ చేశాడు at the rate rupees 8 కదా, సో 8 1600 అయిపోయింది. ఇక్కడతో మనకి సామ్ మెథడ్లో ఈ కాలమ్ యూజ్ అవ్వదు, సో ఇగ్నోర్ దిస్ కాలమ్ ఆర్ జస్ట్ రైస్కుని పెట్టుకుంటే సరిపోతుంది. ప్రెజెంటేషన్ పోవద్దు అనుకుంటే కాలం పెట్టుకోండి, అవసరం లేదు. మాకు సొల్యూషన్ కావాలనుకుంటే కాలం డిలీట్ చేసేయచ్చు, ఇగ్నోర్ ద కాలమ్. 200 గ్రూప్స్ ఇష్యూ చేస్తాడు, ఎప్పుడైనా సరే ఇష్యూస్కి ప్రైస్ మెన్షన్ చేయడు, కొనేటప్పుడు మాత్రమే ప్రైజెస్ మెన్షన్ చేస్తాడు. సో 200 మిగిలిన 400 మైనస్ 200, 3200 మైనస్ 1600. ఎంటర్ చేసేస్తాం ఇక్కడ వాల్యూస్. నెక్స్ట్ అక్టోబర్ 8th రిసీవ్ 250, కాస్ట్ ఎంత, 8.5. సో ఇది కాస్ట్, జస్ట్ 200 ప్లస్ 250 450, 1600 ప్లస్ 2125 37,125. డైరెక్ట్ అమౌంట్స్ వేసేస్తాం, 450, 3725 వేసేస్తాం. ఇప్పుడు ఇష్యూస్, అప్పుడు ఇక్కడ రియల్ క్వశ్చన్ స్టార్ట్స్. మనం ఇష్యూకి ఏ కాలమ్స్ యూజ్ చేస్తాం, 300 గూడ్స్ ఇష్యూ చేయమన్నాడు కదా, 300 గూడ్స్లో నుంచి ఏ గూడ్స్ని ఇష్యూ చేస్తున్నాం. ప్రైజెస్ ఎంత, 8 రూపీస్ ఒకటి ఉంది బ్యాలెన్స్లో, 8 రూపీస్ ఒకటి ఉండే, 8.5 ఒకటి ఉండే. 300 గూడ్స్ కదా, 300 ఇంటూ యావరేజ్ తీసుకోవాలి, 8 ప్లస్ 8.5 డివైడెడ్ బై 2, సో 8.25 వస్తుంది. 450 మైనస్ 300 150, 3725 మైనస్ 2475 అదే ఈ అమౌంట్ని.
తీసుకుంటే 1250 వస్తుంది. ఇక్కడ సింపుల్ మెథడ్ ఏం లేదు, ప్రైజెస్ ని మాత్రమే యావరేజ్ చేయాలి అంతే. బ్యాలెన్స్ ఎంత ఉంది, 8 రూపీస్. తర్వాత రీసెల్ కొన్నాడు, 8 + 8.5 డివైడెడ్ బై 2, 8.25 వస్తుంది. ఇక్కడతో అయిపోయింది కదా, రాసుకున్నాం 1250 అలా కొన్నాడు అంటే ఇక్కడ 400 రూపీస్, 400 గూడ్స్ కొన్నాడు, ఎట్ రేట్ 9 రూపీస్ ఈచ్, 3600. 400 + 150 బికాస్ ఇట్స్ అ ప్రీవియస్ ప్రైస్ కాబట్టి 150 వేసుకున్నాం. 1250 + 3600 4850, 5550. సో ఫస్ట్ స్లాట్లో మొత్తం ఎంటీ అయిపోయినాయి, అందుకనే మనం 8 తీసుకోలేదు. ఫస్ట్ స్లాట్లో రిమైనింగ్ ఉన్నాయంటే ఆ 8 కూడా కన్సిడర్ చేసి డినామినేటర్ తగ్గదు అప్పుడు. సో ఫస్ట్ స్లాట్లో మొత్తం ఎంటీ బట్టి పేట్లోనే చెప్తా. ఫస్ట్ స్లాట్లో 100 ఉండే, అందులోకి వెళ్ళి 2 వెళ్ళిపోయింది. ఇది కూడా స్లైట్ రిలేటింగ్ టు మెథడ్. ఫస్ట్ స్లాట్ 400 ఉండే, 200 ఇష్యూ చేసినాం. తర్వాత అందులో 200 ఉంటే 100 ఇష్యూ చేసినాం, ప్రైజెస్ని షేర్ చేసుకున్నాం. ఇక్కడ కూడా అట్లనే సెకండ్ స్లాట్లో ఇంకెంత ఉన్నాయి, 100 ఉన్నాయి. రీసెంట్గా ఎంత కొన్నాడు వాడు, 400 కొన్నాడు. సో 550 ఉంటే 12 + ఈ ప్రైజెస్ని యాడ్ చేసుకుంటే 4850. అండ్ బై మిస్టేక్ కూడా ఇప్పుడు 4850 డివైడెడ్ బై 550 చేయదు, బికాస్ ఇది సామ్ మెథడ్. ఆ డివైడింగ్ చేసేది డబ్ల్యూఏ మెథడ్, ఓకేనా? ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. జస్ట్ ఇక్కడ ప్రైజెస్ని మాత్రమే యావరేజ్ తీసుకుంటాం, హోల్ అమౌంట్ని యావరేజ్ తీసుకుంటాం. 8.59 డివైడెడ్ బై 2, బికాస్ ఇట్స్ రీసెంట్ ప్రైజెస్, ఆ స్లాట్ అమౌంట్స్ మాత్రమే యూజ్ చేస్తుంది. 8.5 + 9/2 ఈజ్ 8.75. సో ఇక్కడతో మైనస్ చేస్తే 550లోకి వెళ్ళి 320 మైనస్ చేస్తాం, 4850లోకి వెళ్ళి 2800 మైనస్ చేస్తాం, అప్పుడు మనకి ఎంత మిగులుతుంది, 2050 మిగులుతుంది. 230, 2050. ఇక్కడతో ఈ అక్టోబర్ 22 చాప్టర్ కంప్లీటెడ్. నెక్స్ట్ అక్టోబర్ 30 ఇట్స్ లాస్ట్ ఎంట్రీ, రిసీవ్డ్ 300 యూనిట్స్, 8.8 పర్ యూనిట్, 300, 8.8, 2640. 230 + 300 ప్రైస్ ఎప్పుడు తీసుకోము కాబట్టి ప్రైస్ కాలం ఎలిమినేటెడ్. 230 + 300 530, 2050 + 2640, 4690. సో ఇంత ఆన్సర్స్ కావాలంటే చూసుకోవచ్చు. మన మెథడ్ చేసింది ఏంటి, సింపుల్ అవరేజ్ మెథడ్ బి, 4640, 4690. ఈ మెథడ్ కంప్లీటెడ్, ఇది సామ్ మెథడ్. ఈ సమ్ మీరు చేయాలనుకుంటే నథింగ్, సేల్స్ నుంచి ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ వచ్చేసి 1 lakh ప్లస్ పర్చేజెస్ కదా, 3 lakhs + 6, 14. 3 lakhs 40,000 + 1 lakh, 4 lakhs 40,000 మైనస్ 80,000 మైనస్ 40,000, ఆన్సర్ 80,000 మిగులుతుంది. సో జస్ట్ నార్మల్ క్యాల్కులేషన్ తోటి సమ్ అయిపోతుంది. యా ఇప్పుడు ఇష్యూ రిటర్న్స్ అనేది క్వశ్చన్ అందరికి వస్తుంది. సో ఆ క్వశ్చన్ ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఇక్కడ సేమ్ మెథడ్, లీఫో మెథడ్ అన్నాడు కాబట్టి లాస్ట్ అండ్ ఫస్ట్ ఆర్డర్ ప్రాసెస్ అంతా సేమ్.
डिलीट चेयल रहा हूँ डिलीट ऑप्शन कर देते हैं लाइट मन की मेरे फोन डिलीट చేసుకోండి लास्ट मन की क्वेश्चन क्लियर रेट ओपनिंग बैलेंस इच्छिंडु क्लोजिंग बैलेंस इच्छिंडु इश्यूस आउट फॉर प्रोडक्शन इच्छिंडु पर्चेजेस इच्छिंडु होल्ड ऑन अ सेकंड ओके गाइस सॉल्यूशन सो मन की क्वेश्चन क्वेश्चन इधे ओपनिंग बैलेंस इच्छिंडु 50,000 इश्यूस इश्यूड प्राइस इच्छिंडु पर्चेजेस इच्छिंडु सो इच्छिन एवरीथिंग सेम मेन गा कंफ्यूज अवकुंडा अनिपिस्तुंदि इक्कड क्वेश्चन इधे सो फिफ बैलेंस इच्छिंडु आर्डर 350 यूनिट्स बै पर्चेस आर्डर नंबर जस्ट आर्डर चेसाडु अंत गानी डायरेक्ट गा तीसुकोले मन इक्कड प्राइस मेंशन चेयले काबट्टी इग्नोर नेक्स्ट अक्टोबर 18 इश्यू चेसाडु सो इक्कड प्राइस मन फस्ट ऐडेंटिफाई चेसुकोवाली ए एंट्रीस वस्ता ए एंट्रीस रावु అంటే భయ్యా మీరు టాప్ ఆర్ మీకు తెలుసు అలా ఏం లే ఇక్కడ చూడండి ఆర్డర్డ్ అంతే ఇష్యూడ్ రిసీవ్డ్ మాత్రం చూసుకోవాలి నేను బ్యాలెన్స్ క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడు ఎప్పుడు ఇస్ట్ కామన్ ఇష్యూడ్ ఇది ఇది రిసీవ్డ్ ఆర్డర్డ్ కాబట్టి క్యాన్సిల్ ఇష్యూడ్ రిసీవ్డ్ 500 యూనిట్స్ రిటర్న్ ఓకేనా సో ఇక్కడ చూడండి బ్యాలెన్స్ ఎంటర్ చేసాం మనం ఇక్కడ నెక్స్ట్ అక్టోబర్ 18 ఇష్యూడ్ కదా అమౌంట్ వేసేసాం లీఫో మెథడ్ లాస్ట్ అండ్ ఫస్ట్ అవుట్ ఇక్కడ లాస్ట్ లేదు ఫస్ట్ లేదు 375 రిమైనింగ్ అమౌంట్స్ తర్వాత 180 కొన్నాడు ప్రైస్ ఎంత 1.1 కదా 1.1 ఆర్డర్స్ నెంబర్ ఇక్కడ గ్యారంటీగా ఉండదు దీని ఆర్డర్ నెంబర్ ఎంత 91 దీని ఆర్డర్ నెంబర్ ఓకే వేసేసుకున్నాం 375 180 డిఫరెంట్ డిఫరెంట్ వేసుకోవాలి బికాస్ అమౌంట్స్ డిఫరెంట్ కాబట్టి నెక్స్ట్ 350 ఇష్యూ చేస్తాడు సారీ 175 ఇష్యూ చేస్తాడు రీసెంట్ కదా లాస్ట్ అండ్ ఫస్ట్ అవుట్ కదా 180 మైనస్ 175 1.1 రూపీస్ 5 మిగులుతుంది 375 1 రూపీస్ అట్లనే వేసుకున్నాం 5 1.1 5.5 అట్లనే వేసుకున్నాం నెక్స్ట్ రిసీవ్డ్ 200 యూనిట్స్ ఎట్ ఎ ప్రైస్ సారీ 115 అనేది ఆర్డర్ నెంబర్ గుర్తుంచుకోండి రిక్వజిషన్ నెంబర్ 200 యూనిట్స్ 1.2 పర్ యూనిట్ 200 1.2 240 375 5 200 వేసుకున్నాం నెక్స్ట్ ఇక్కడ రిటర్న్ ఎంటర్ చూడండి ఇట్ వాస్ డిస్కవర్డ్ దట్ 500 యూనిట్స్ రిసీవ్డ్ ఆన్ అక్టోబర్ 21 అక్టోబర్ 21 లో 5 యూనిట్స్ తీసుకున్నారంట అది డిఫెక్టివ్ పీస్ అంట వర్ డిఫెక్ట్ అండ్ వర్ రిటర్న్ టు వెండర్ 5 మిగిలినాయి కదా ఈ 5 ని వాళ్ళు రిటర్న్ చేస్తున్నారు పర్చేసెస్ లోకి వెళ్ళి రిటర్న్ అయితే ఇక్కడ వేసుకుంటాం సేల్స్ అది ఇష్యూస్ లోకి రిటర్న్ అయితే ఇక్కడ వేసుకుంటాం క్లియర్ ఎంట్రీస్ ఇక్కడ పడతాయి నార్మల్ గా పర్చేస్ సేల్స్ ట్రీట్మెంటే బట్ పర్చేసెస్ లోకి రిటర్న్ అయితే ఇక్కడ వేసుకుంటాం సేల్స్ లోకి రిటర్న్ అయితే ఇక్కడ వేసుకుంటాం క్లియర్ సో ఇది అమ్మా పర్చేస్ రిటర్న్స్ కి సంబంధించిన ఎంట్రీ సమ్ ఇదే అండ్ ఇంతే కూడా ఇంకేం లేదు సో ఇక్కడతోటి ఎండింగ్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎనీ డౌట్స్ కన్వే త్రూ కామెంట్స్ అండ్ థ్యాంక్ యూ బై